కేసీఆర్ మంత్రులు కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి అధిక సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు కళాకారులు ఇక్కడ అభిమానులు కళాకారులు అందరి కళాకారులు అని నేను కొందరు కొందరు కళాకారులు సాయి ఆ అన్నను పాటగానిగా చూస్తా ఉన్నారు సాయి చంద్ అన్న పాటగాడే కాదు అద్భుతమైనటువంటి మోటివేటర్ అంతకు మించినటువంటి అంబేద్కర్ వాది నిఖార్స్ అయినటువంటి అంబేద్కర్ వాది ఈ మనువాదం మధ్యలో కూడా అంబేద్కర్ వాదాన్ని బలంగా వినిపించినటువంటి వ్యక్తి అంటే ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి ఎందుకంటే ఇక్కడ ఏ వేదిక మీదనన్నా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత పాటగానిగా మిగిలాలని అనుకోలేదు అక్కడ అధికారంలో భాగస్వామిని కావాలని అనుకున్నాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అధికారంలో తను కూడా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి సాయి చందన్న ఇక్కడ సాయి చందన్న అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ వేదిక మీదనైనా నాకు అంబేద్కర్ అంబేద్కర్ కు సంబంధించినటువంటి ఒక వేదిక మీద పాలు పంచుకోవాలని చెప్పేసి ఆయనే అనేక సార్లు తప్పటబడ్డటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఆయనకు మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి ఏందయ్యా అంటే ఆయనకిచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి ఏదన్నా ఉన్నది అంటే అక్కడ సాయి చంద్ అన్నకు ఆయన అంబేద్కర్ వాదాన్ని మనువాదాన్ని మధ్యలో కూడా బలంగా వినిపించిండు అంబేద్కర్ వాదాన్ని ఆయన చివరి వరకు అంబేద్కర్ వాదిగానే ఉండడానికి తపనబడ్డాడు కేవలం కొద్దిమంది కళాకారులు సాయి చంద్ అన్న అన్న మా ఒక సంస్మరణ సభ పేరుతోటి ఆ యాది లోపల కేసీఆర్ దృష్టిలో పడాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అది నిజంగా అట్లా చేస్తే ప్రజలు మిమ్మల్ని గాయకులుగానే గుర్తిస్తారు తప్ప ఒక సాయి చందనకు వచ్చినటువంటి ఒక వాదన తోటి ఒక పేరులాగా ఖచ్చితంగా ఏ కళాకారునికి రాదు సాయి చందన వ్యవహరించినటువంటి తీరు వేరు ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది కళా కొద్దిమంది కళాకారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వేరు సాయి చందన ప్లేస్ను రీప్లేస్ చేయడం అంటే అంబేద్కర్ వాదాన్ని ఖచ్చితంగా చివరి వరకు కొనసాగిస్తేనే సాయి చందనకు వచ్చినటువంటి గుర్తింపు వస్తుంది తప్ప లేదంటే గానే మిగిలిపోతారు అది నిజంగా కొద్దిమంది కళాకారులు గుర్తించాల్సినటువంటి విషయము కేవలం పెద్దసారి దృష్టిలో పడాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఆ తపన ఏదైతే ఉన్నదో అది నిజంగా అది ఒక వృధా ప్రయాసగానే చూడాల్సి ఉంటుంది ఇది కళాకారులు కొద్దిమంది కళాకారులు గుర్తించాల్సినటువంటి అంశం